కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమ కృప కనికరములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. వాక్యం వింటున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా మీ పాదముల చెంత మొరపెట్టుకుంటూ ఉన్నాను తండ్రి. లోకంలో ఎంతోమంది ప్రభ సత్యమైన బోధలు బోధిస్తున్న దైవ సేవకులు ఉన్నారు. వారి బోధలు విని చాలామంది బిడ్డలు వారికి వాక్యానికి సమర్పించుకొని, మీకు సమర్పించుకొని త్యాగపూరితంగా జీవిస్తున్నారు స్వామి. ఈ దినాలలో కొంతమంది బిడ్డలు తండ్రి చాలామంది వాక్యానికి భిన్నంగా బోధిస్తున్నారు స్వామి. కొన్ని వాటికి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, అయితే క్రైస్తవ సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. అవి లేవన్నట్టుగా కొబ్బరికాయలు కొట్టచ్చని, బొట్టు పెట్టుకోవచ్చని, ఇలాంటివి ఎన్నో. ఇక కొద్ది రోజులకి అందరి దేవుళ్ళతో యేసయ్య కూడా సమానుడేనని ఇలాగ బోధించేవారు కనిపిస్తూ ఉన్నారు స్వామి. ఆ బిడ్డల్ని దయచేసి, మీరు ఎంతో ప్రేమించారు, వారిలో ఉన్న మంచితనాన్ని బట్టి మీ ఘనమైన పరిచర్య చేయటానికి కృప చూపెట్టారు. ఆ బిడ్డలు మాట్లాడే మాటల ద్వారా ఎంతోమంది యూట్యూబ్లో విని వారి దేవ మీ కొరకు వారు తీసుకున్న తీర్మానాలు, సమర్పణ అంతా పోగొట్టుకుంటున్నారు స్వామి. దయచేసి ఇలాంటి బిడ్డల్ని మీరు దర్శించండి, వారితో మీరే మాట్లాడండి. మేము మాట్లాడలేము స్వామి, మాట్లాడి వారిలో ఒక గొప్ప మార్పును తీసుకురమ్మని యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ మాసం 28వ తారీఖు 2023 గురువారం, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనం. అయితే యరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతని అధికారిగా నిర్ణయించనని వాక్యము సెలవిస్తారు. అయ్యేలారా గమనించాలి, యవనము అందరికీ ఉంటుంది, బలము అందరికీ ఉంటుంది, కానీ పని అందు శ్రద్ధ కొందరికే ఉంటుంది. యరోబాం యవనస్తుడే, బలవంతుడే, అయితే పని అందు శ్రద్ధ కలిగిన వాడు. పని అందు శ్రద్ధ కలిగిన ఈ విషయం రాజైన సొలొమోను దాకా తెలిసాది. ఈ రోజున దేవుని పనియందు శ్రద్ధ కలిగి మనముంటే రాజైన పరమసులోమునైన యేసు ప్రభుల వారి దాకా మన విషయం వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. దేవుని పనియందు శ్రద్ధ ఉండాలి, అయితే ఆ పనిలో లబ్ధి పొందటానికి ప్రయత్నాలు చేయకూడదు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహాకృప కనికరాన్ని బట్టి నేను స్తుతిస్తూ ప్రభ మహింపరుస్తున్నాను. ఎంతోమంది బిడ్డలు మీ సేవ చేస్తున్నారు, లక్షల మంది, కోట్ల మంది దైవ సేవకులు, మా ఆంధ్ర, తెలంగాణ, తెలుగు ప్రజలు ప్రభ, మా దైవజనులు ఎంతోమంది పనిచేస్తున్నారు. అయితే మీ పని అందు శ్రద్ధను కలిగి చేయటానికి దేవా మీరు కృప చూపెట్టండి. నాయన, యవనము, బలము, శ్రద్ధ, పని అందు శ్రద్ధ, ఇవి చాలా ప్రాముఖ్యం. ప్రియులారాని వాక్యము ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా శ్రద్ధ కలిగిన, పని అందు శ్రద్ధ కలిగిన యరోబాము గురించి సొలొమోను రాజుగారికి తెలిసి, ఆయన యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతని అధికారిగా నిర్ణయించి అని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థము, పని అందు శ్రద్ధ ఉంటే కృపగలిగిన దేవుడు మనల్ని అధికారినిగా చేస్తాడు. అధికారి అంటే ప్రజల మీద కాదు, పాపం మీద, రోగాల మీద, అపవిత్రాత్మల మీద, దురాత్మల మీద,
అధికారాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. దేవుని పనియందు శ్రద్ధ చాలా అవసరం. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, అది విశ్వాసులు కానీ దైవ సేవకులు కానీ దైవ సేవకురాండ్లు కానీ, మనకున్న బిరుదులు, మనకున్న విద్య, మనకున్న కులం, మనకున్న జనం, అన్నిటికంటే దేవుని పనియందు శ్రద్ధ అనేది చాలా ప్రాముఖ్యం. ఆ కృపగల దేవుడు మనకు అధికారం ఇస్తాడు. మీరు ఎరుగుదురు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, ప్రభువు మనకిచ్చిన అధికారం. మీరు పాములను తేళ్లను ఎత్తిపట్టుకుంటారు అని ప్రభుల వారు సెలవిచ్చారు. విషకరమైనది త్రాగిన మీకు హాని చేయదని ప్రభువు సెలవిచ్చారు. అంతేకాదు, ప్రభుల వారు అపవిత్రాత్మల మీద కూడా, రోగముల మీద కూడా అధికారం ఇచ్చి తన శిష్యులను ఇద్దరేసి పంపాడు. వారు అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రభు ఇచ్చిన అధికారముతో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, మీకు శత్రుబలమంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నాను అని ప్రభు సెలవిచ్చాడు. తరువాత, సమాధానమును కలిగించు దేవుడు అతి శీఘ్రముగా సాతానుని మీ పాదముల కింద చితకదొక్కించును అని రోమాపత్రికలో చెప్పబడింది 16వ అధ్యాయంలో. ఈ రీతిగా అధికారము కృపగలిగిన దేవుడు తన బిడ్డలకు దయచేస్తాడు. అయితే పనియందు శ్రద్ధ చాలా అవసరం. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడైపోతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడైతాడు. దేవుడు మనకిచ్చిన పని కానీ లేక మన జీవన పోషణ నిమిత్తమై మనకిచ్చిన పని కానీ, మన కుటుంబంలో పని కానీ, ఏ పనైనా శ్రద్ధగా మనం చేస్తే ఐశ్వర్యవంతులవుతాం. లేదు, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడైపోతాడని వాక్యము సెలవిస్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనములో, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును అని వాక్యం సెలవిస్తుంది. శ్రద్ధగా దేవుని పని చేసేవారు, శ్రద్ధగా ప్రార్థించేవారు, శ్రద్ధగా ఉపవసించేవారు, శ్రద్ధగా సువార్త ప్రకటించేవారు పుష్టిగానుంటారని వాక్యము సెలవిస్తుంది. కొంతమంది దైవ సేవకులను చూడండి, పని అందు వారు శ్రద్ధగా ఉంటారు. ఎంత పుష్టిగా, ఎంత ఆరోగ్యంగా ఉంటారో. కాబట్టి వారంత పుష్టిగా ఉండటానికి గల కారణం పని అందు శ్రద్ధ కలిగి ఉండడమే. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, ప్రియులారా, సామెతలు 21:5లో, శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తిస్తుంది. తాలిమి లేకుండా, విరామం లేకుండా పనిచేయడం కాదు, శ్రద్ధగల వారి యోచనలు లాభకరం. శ్రద్ధ కలిగిన వాడు మంచిగా ఆలోచిస్తాడు, శ్రద్ధ లేనివాడు ఆలోచన లేడు, ఆలోచన చేయలేడు, విరామం లేకుండా పనిచేసుకుంటూ వెళ్తాడు. అందువలన వానికి నష్టమే ప్రాప్తిస్తుంది. కాబట్టి శ్రద్ధ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని పిల్లలుగా ఈ ఉదయకాలమందు మీకు నా మనవి, దేవుని పనియందు శ్రద్ధ చూపెట్టండి. మీరు వింటున్నటువంటి వాక్యము కనీసం మీరు ఒక్కొక్కరికి 100 మందికైనా పంపాలి. ఏ విధం చేతనైనా ఈ వాక్యము అనేక మంది విని ఆత్మీయతలో బలపడాలి. మీరు 100 మందికి పంపితే ఉదయాన్నే మీరు 100 మందికి సువార్త చెప్పినట్టు. చాలామంది బిడ్డలు, నేను ఎక్కడికి వెళ్ళలేను, నాకు సువార్త పని చేయాలనుంది, అనేకులకు ప్రభువుని గురించి చెప్పాలనుంది, కానీ నా శరీర బలహీనత, నా కుటుంబ పరిస్థితులు,
నా అనారోగ్యము, నా ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ నాకు అడ్డుగా నిలబడ్డాయి. నేనేమీ చేయలేకపోతున్నాను అనుకునే ప్రతివారికి నా మనవి, నువ్వు ఏమైనా చేయగలవు. నీవు కూర్చున్న చోటనే 100 మందికి ఈ వాక్యాన్ని పంపగలవు, 1000 మందికి ఈ వాక్యాన్ని పంపగలవు. అయితే ఈ వాట్సాప్ ద్వారా మీరు తెలుసుకోవలసిన విషయం, ఎన్నో ప్రసంగాలు మీరు వినొచ్చు. మీరు ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో చిన్న చిన్న ప్రసంగాలు, చిన్న చిన్న మాటలు ఎన్నో మీరు వినొచ్చు, ఎన్నో మీరు పంపొచ్చు. కనీసం 100 మందికైనా మీరు పంపటానికి శ్రద్ధ కలిగి ఉండండి. ఆ రీతిగా శ్రద్ధ చూపెడితే మీకు దేవుడు అధికారాన్ని ఇస్తాడు, ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు. మీ ప్రాణము పుష్టిగా ఉండటానికి దేవుడు కృప చూపెడతాడు. ఆ రీతిగా మిమ్మల్ని ప్రభు శ్రద్ధగల వారినిగా చేయాలని నా ఆశ, నా ప్రార్థన కూడా. దేవుడు ఆ రీతిగా యరోబామును యోసేపు సంతతి వారు చేసే భారమైన పని మీద అధికారినిగా ఉంచాడు. అంతటా యరోబాము యెరూషలేము నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడగు ప్రవక్తయ్యునగు అహియా అతనిని మార్గమందు కనుగొని, అహియా క్రొత్త వస్త్రము ధరించుకుని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడును లేకపోయాను. ఈ శ్రద్ధగల పనివాడు ఆ పారిపోయి ఓ ప్రవక్తను కలుసుకున్నాడు. ప్రవక్త పేరు అహియా. ప్రియులరా, గమనించాలి, అహియా కొత్త వస్త్రము ధరించుకుని ఉన్నాడు. వారిద్దరూ పొలంలో కలుసుకున్నారు, ఇంకెవరూ లేరు. ప్రియులరా, ప్రభు చిత్తమైతే రేపు వారి కలయిక, ఆయన ధరించుకున్న కొత్త వస్త్రము వారిద్దరూ ఏకాంతంగా కలవటానికి కారణము అని మీతో మాట్లాడుటకు ప్రభు సహాయము చేయనుగాక. ఆమెన్, ఆమెన్.